Vela palaleni current kotalato, yepudu vostundo teleni current kosam, raitulu gantala tarabadi polamlo kapukase nirikshanaku, ika terapadanundi. Pagalanaka, reyanaka, current kosam, pamu putrato, pramadakara parasutulamatia, padigapulu pade dustitiki, ika kalam chilindi. Kevala maidu vela rupalu karchupite chalu. Polaniki vella kundane, motar no paniche in chochu. Yencheka, pantaku niti ni petochu. Boru panichestundo ledo kuda, inti vada unde parevection chochu. Mobile to motor no operate chese vithanga rupondinchina. E sarikotta software ipudu raitulaku andubatlo undi. Vivaralu ipudu chuddam. ఈ రైతు మొబైల్ బటన్ నొక్కితే చాలు పాతాళ గంగ మోటారు ద్వారా భూమిపైకి ఏ విధంగా పొంగి పొర్లి వస్తుందో చూసారా మొబైల్ నొక్కడమేంటి నీరు రావడమేంటి అని అనుకుంటున్నారా అదే ఇక్కడ విశేషం శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంత రైతులు మొబైల్ ద్వారా మోటారును ఆపరేట్ చేసే ఈ సాఫ్ట్వేర్ను హైదరాబాద్ నుంచి కొనుగోలు చేసి వినియోగంలోకి తెచ్చుకున్నారు. వేళాపాలాలేని కరెంటు కోతలు ఇచ్చే 3-4 గంటల కరెంటు కూడా రాత్రి పగలు తేడా లేకుండా ఇస్తూ ఉండడంతో రైతులు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ సమస్యలను సులభంగా అధిగమించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ఈ సాఫ్ట్వేర్ తోడ్పడుతోంది. మొబైల్ GSM నెట్వర్క్ టెక్నాలజీతో మోటారును కంట్రోల్ చేసే విధంగా ఈ సిస్టమ్ పనిచేస్తుంది. ఇక్కడ మొబైల్ రిమోట్ లాంటిదన్నమాట. కరెంటు వచ్చే ఎలక్ట్రికల్ బోర్డులో మీటర్ వద్ద స్టార్టర్కు ఈ సాఫ్ట్వేర్ డిజైన్ను అనుసంధానం చేస్తారు. ఈ బోర్డులో 4 సిమ్ కార్డులను అమర్చుకునే వీలుంది. అంటే 4 మొబైల్స్ ద్వారా ఎక్కడి నుంచైనా మోటార్ నడపవచ్చు. కరెంటు వచ్చిన వెంటనే ఈ సాఫ్ట్వేర్ ద్వారా సెల్ఫోన్ సందేశం అందుతుంది. వెంటనే మన దగ్గర ఉన్న సెల్ఫోన్తో రింగ్ ఇస్తే చాలు, ఆటోమేటిక్గా పొలంలో ఉన్న మోటార్ ఆన్ అయిపోతుంది. ఆ సమాచారం ఆ పరికరంలో అమర్చిన సిమ్ ద్వారా ఫోన్ చేసిన నెంబర్కి మెసేజ్ కూడా వస్తుంది. అలాగే దాన్ని ఓ మిస్డ్ కాల్ ఇచ్చి ఆఫ్ చేయొచ్చు. మోటార్ ఆఫ్ అయిన సమాచారం కూడా ఆ పరికరంలోని సిమ్ కార్డు నుంచి మనకు సమాచారం ఇట్టే వచ్చేస్తుంది. మనం చేయాల్సిందంతా ఆ పరికరంలో ఏర్పాటు చేసిన సిమ్లలో మెసేజ్ బ్యాలెన్స్ ఉంచడమే. ఇంట్లోనే కాదు, ఇతర సుదూర ప్రాంతాల్లో ఎక్కడ ఉండైనా కూడా పొలానికి వెళ్లకుండానే రాత్రైనా పగలైనా మోటార్ సహాయంతో పొలంకి నీరు విడిచిపెట్టే అవకాశం కలుగుతుంది. ఈ సాఫ్ట్వేర్ ధర 5,500 రూపాయలు. దీని ద్వారా కరెంటు కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టగలిగామంటున్నారు శ్రీకాకుళం జిల్లా కపాసుకుద్ది గ్రామ రైతులు. హైదరాబాద్ నుండి మేము రప్పించామండి. అది 4 సిమ్లతో యాడ్ చేయాలి ఫస్ట్. అది కరెంటు ప్రాబ్లమే కొంత కాపాడుతుంది. మనము బయట ఏదైనా క్యాంప్ వెళ్ళేటప్పుడు పొలంకి నీరు లే సమయంలో నీరు అవసరమైనప్పుడు అది నీరు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. మన సెల్తో ఆపరేటింగ్ చేయొచ్చు. నైట్ టైము కరెంటు వల్ల ప్రమాదాలు కూడా ఉంటాయి. ఆ ప్రమాదాలను కూడా అరికట్టవచ్చు. ఒక విధంగా ఏ రాత్రి 12 కరెంటు వస్తుందో 3 ఫేజ్ అనేది మనకు తెలియదు. అది కరెంటు పలానా టైంకి వస్తున్న రాత్రిలో రావడం కూడా భయంకరమైన ఏరియాలు కూడా ఉంటాయి. ఆ టైంలో కూడా మనం ఈ దీన్ని మనము అధిగమించవచ్చు. రాష్ట్రం కానీ పక్క రాష్ట్రంలో ఉన్నా దీన్ని ఆపరేటింగ్ చేయొచ్చు. మనకు ఆ మోటారు 4 సిమ్లతో కూడుకుంటుంది. ఆ 4 ఆపరేటింగ్ చేయొచ్చు. ఎవరైనా చేయొచ్చు. ఆ 4 వ్యక్తులే. ఒకవేళ అది దొంగతనం జరిగినా మనకి మెసేజ్ పెడుతుంది. ఏ ఒక్కరు ఆ సిమ్ వేసినా మనకు తెలియజేస్తుంది. కరెంట్ లేనప్పుడు మనకి కరెంట్ లేదని మెసేజ్ పెడుతుంది. నీరు మనకి బొడ్డుకి నీరు అందకపోయిన సమయంలో డ్రై అనని మనకి మెసేజ్ పెడుతుంది. ఆటోమేటిక్గా అదే ఆ మెషిన్ ఆపుకుంటుంది. పొలంకి రావాలంటే మా ఊరికి పొలంకి 1/2 గంట జర్నీ. ఆ జర్నీలో వచ్చినప్పుడు ఆ కరెంట్ టైం ఈ లోపల అయిన పోయి ఉండొచ్చు. అది మాత్రం ఇంటి దగ్గర ఉండి ఆపరేటింగ్ చేయొచ్చు. కాబట్టి ఒక విధంగా అయితే సులభం. ఈ ఆధునిక పరిజ్ఞానం ద్వారా రైతులు విద్యుత్ కోతల కారణంగా ఎదుర్కొనే ఇబ్బందులను సులభంగా అధిగమించగలుగుతున్నారు. విద్యుత్తులో హై వోల్టేజీ లో వోల్టేజీ సమస్యల వల్ల తరచూ మోటార్లు కాలిపోవడం గమనిస్తూ ఉంటాం. కానీ
ఈ మొబైల్ కంట్రోలర్ వల్ల ఆ సమస్యలు లేవు. సింగిల్ ఫేజ్ నుంచి త్రీ ఫేజ్ వరకు ఈ టెక్నాలజీని ఉపయోగించుకునే వీలుంది. ఈ మిషన్ వల్ల మోటార్కి ఇబ్బంది ఉండదు, స్టార్టర్కి ఇబ్బంది ఉండదు. ఇంతకుముందు ఏంటంటే ఆటో స్టార్టర్లు పెట్టేవారు అన్నమాట. దానివల్ల స్టార్టర్కి ప్రాబ్లమే, మోటార్కే ప్రాబ్లం ఉండేది. ఇది చాలా సులభంగా ఉన్నది అన్నమాట. దానివల్ల ఈ మిషన్ వచ్చిన కాడి నుంచి చాలా బాగుంది, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మాకు ప్రస్తుతం వివిధ కంపెనీలు ఈ మొబైల్ ఆపరేటెడ్ మోటార్ కంట్రోలర్లను సరఫరా చేస్తున్నాయి. దీనివల్ల రైతుల ఇబ్బందులు చాలా వరకు తొలగుతున్నాయి. వోల్టేజీ సమస్యల్ని అధిగమించడం వల్ల మోటార్ల మన్నిక మరింత పెరుగుతుంది. కనుక ప్రభుత్వం దీన్ని మరింత తక్కువ ధరలో అందుబాటులోకి తెస్తే అందరూ ఉపయోగించుకునే అవకాశం ఉంది.